కొత్తపేటలో పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే అండి, రాజకీయంగా ఇక్కడ కులపిచ్చి పోయిపోతుంది బాగా. నేను ఈ కులపిచ్చిలో ఏమవుతుంది అంటే అండి, ఇంకా ఎవరికాడు మన కులం మా కులం మా కులం ముందుకు చచ్చిపోతుంది తప్పండి. రాష్ట్రానికి మళ్ళీ మనకి న్యూయార్క్ గారికి కొత్తపేట న్యూయార్క్ గారికి చేసేది ఏమీ లేదు. ఏమీ లేదు, ఇప్పుడు దాకా ఏం చేయలేదు కూడా. ఏదో కొత్త కొత్త చేసినా కానీ ఏం చేయలేదండి. ఒకవేళ మనకి మన రాష్ట్రం అభివృద్ధి పడాలంటే మాత్రం రెండు పార్టీలు కలిసి కాబట్టి రెండు పార్టీలు కలిసి రావాలి. అంటే కొత్తపేటలో కలిసినాయా, అలాగా నాయకులు కలిసారా, అసలు కేడర్ కలిసింది అనుకుంటున్నారా? కలుస్తాకండి, కలుస్తుందండి. ఫస్ట్లో ఇప్పుడు సీట్ ఇచ్చారు కదండి, ఇప్పుడు వాళ్ళకన్నా అంతే. ఏంటి సీట్ ఇచ్చినప్పుడు కొంచెం అటు ఇటు మారుతూ ఉంటారు, ఎన్ని కామన్గా ఉంటుంది. ఓటింగ్ అయితే బాగా పడుతుందండి. 36 ఏళ్ళు పడ్డాయి జనసేనకు మొన్న, అందరూ మహా అయితే 12, 10, 1000, 15 ఓట్లు పైకి పోతాయి. అవన్నీ కామనే, పోకుండా ఉండవు. ఎందుకంటే వాళ్ళు పుచ్చుకుంటారు, ఎలా పుచ్చుకుంటారో ఇవన్నీ తెలియతాయి. అయితే నగ్గడం సత్యనారాయణ నెగ్గుతారు, కన్ఫామ్ అది. అది చూడక్కర్లేదు అందుకే, ఎందుకంటే ఆయన మీద సానుభూతి ఉంది, నెక్స్ట్ ఏమో అని చేసిన పనులు ఉన్నాయి. ఏమి లేదండి, మాకు కొత్త కమిటీ పనులు జరిగి ఓడపాలకి రోడ్డు రెండు టర్నులు నగ్గారు జగన్ గారు. ఇప్పుడు దాకా అక్కడ గుంత గుంతగా ఉంది మొత్తం రోడ్డు, ఆయన వేయచ్చు కదా. ఎందుకు వెళ్ళేది ఆయన, అంటే ఓడపాలకి ఏది చేశారని. ఓడపాలం మాత్రం పోటుగాళ్ళు చాలా మంది ఉన్నారు, పోటుగాళ్ళు మా జగన్ రెడ్డి మా జగన్ ఉంటారు, ఆ రోడ్డు వేయించలేకపోతున్నారు. మరి ఇంకెందుకంటే నాకు తెలియకడితే అసలు అలాగా జగ్గి రెడ్డి చేసింది ఏమి లేదు, ఇక వెళ్ళి చేసింది ఏమి లేదండి. ఏదో పోస్ట్ లేదో కొంత చేశారు కదండి. వీళ్ళు అయితే మాత్రం అండి ఇసుక మాఫియా పుల్లుగా చేశారండి. ఇవాళకి 6 నెలలు ఏంటండి, సాబీ గుడి దగ్గర లాట్ ఇట్టి ఇసుక కుట్టండి, కొబ్బరి చెట్టు ఐడి ఇట్టారండి. ఇప్పటికి తరలేదండి అది. అంటే ఎంత మాఫియా చేయాలో చూడండి, మన కళ్ళ ముందు చేస్తారు అలా ఇసుక మాఫియా. అసలు మనిషి జరగకుండా ఒక ఎస్సీ సోదరుని కానీ లేదా ఎస్టీ సోదరుని కానీ ఏదో జరిగితే రోడ్డు ఎక్కి గొంతులు వేసుకోరండి. మరి వీళ్ళందరూ ఎక్కడికి పోరు ఇప్పుడు? కనీసం ఒక డాక్టరు మాస్క్ అడిగాడు అని చెప్పి మాస్క్ అడిగాడు ఎవరన్నా సుధాకర్ బాబు అయిపోయిన పేరు ఉందండి, ఆయన పిచ్చుడు చేసి చంపేయాలి. అలాగే అనంతబాబు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అండి, డోర్ చేశాడు. అలాంటప్పుడు మరి ఎస్సీ సోదరులు అక్కడికి వెళ్ళిపోరావు చెప్తున్నారు నాకు. వీళ్ళందరూ ఏం చెప్తారో, కొంతంతా ఏమన్నా అంటే ఇలా అనకూడదు, పబ్లిక్ చెప్తున్నాను వాళ్ళకి ఎస్సీలు అన్నారని మా కేసు లేదా మా ఎస్సీసీ కేసు అని చెప్పి పెడతారు. మరి వీళ్ళందరూ చంపేటప్పుడు అందరికి వెళ్ళిపోరంటే అది కనపడలేదు నాకు. అసలు వీళ్ళకి అప్పుడు గేపరాదండి. ఇలాంటప్పుడు మాతో రే మేమందరం వెళ్ళి మన వాడు కూడా ఏంట్రా, అలా మనకి డబ్బులు చెప్తారా, మన ఇంటికి వచ్చేద్దాం, మన ఎక్కడ వచ్చేస్తారా. ఇది అదేనా ఎస్సీ సోదరులు అందరూ బాగుపడండి, ఆ పై నాయకులు బాధపడతారు అది కూడా చెప్పేస్తాను నేను. వీళ్ళు ఆ క్యాస్ట్ కూడా వాళ్ళ నాయకులే వాడుకుంటారు, వాళ్ళు కూడా బాగోరు. వాళ్ళకి తెలియక ఏ పలావుకో లేదా అంటే పలావు తింటాం ఇది కామన్ పాపం. ఏంటంటే వాళ్ళకి తెలియక మా నాయకులు చెప్పాడు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోవడంలో ఆలోచించడం కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. అలా మనం ఏం విమర్శ తగ్గలేదండి, వాళ్ళు అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతా మనం చెప్పాల్సింది ఏంటంటే, కాకపోతే అది చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఇండియా కింద 20 రోజులు నెట్ట కట్టేయండి. అసలు ఎక్కడైనా ఉందండి, ఎక్కడైనా ఉందా? అది ఎందుకు కట్టేయండి? ముందు కోనసీమ జిల్లా ప్రకటించాడు, ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ అనంతబాబు వచ్చి డ్రైవర్ని చంపేస్తే అది అల్లరైపోతుందని ట్రాఫిక్ డ్రైవర్ చేస్తాకి ఎమ్మటే అంబేద్కర్ జిల్లా పెట్టాడండి. అక్కడ పెట్టేసి మళ్ళీ ఏమన్నా పోలీస్ చేసి వచ్చేసి కదండి, మళ్ళీ ఏమన్నాడండి అబ్బాబ్బాబ్బా మీరు వెళ్ళి మీకు ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీకు మీరు వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అమలాపురం ఉన్నాడండి. మరి అలా రిపోర్ట్ తగిలితే ఏం చేయాలండి, అడ్డుకుని అల్లరి చేయించి ఏదో పాకిస్తాన్ లాగా నెట్ట కట్టింగ్ చేయడండి 20 రోజులు పెద్దగోదావరి రోడ్డుకి వెళ్ళి కళేశ్వరం వెళ్ళి అక్కడ నొక్కున్న చల్లం వ్యాపారం ఇప్పుడు జాబ్ చేసి ఉండడం కదండి. ఎంత కష్టపడి అలా పాకిస్తాన్ అది లేదా ఇండియా నాకు అర్థం లేదండి. అంటే ఒక కోనసీమ జిల్లాకే అంత దుర్దం పెట్టిందండి. అంటే ఇప్పుడు వాళ్ళు పేరు పెట్టితే పెట్టండి, మహానుభావుడు అయిన పేరు ఓకే పెట్టమండి. ఎవరు కాదంటాడో ముందు పెట్టేసి కదా, నిజంగా వాళ్ళ నాయకులు పోలు ధర్నా చేశారు అప్పుడు వచ్చి కదా, అప్పుడు మానేయడు. అంతా అయిపోయి సర్దుమని తర్వాత ఆడెవో అన్నదబాబు చంపేసిన తర్వాత ఈ పేరు ఇచ్చాడు. అంటే ఆడ ఎంత ప్లాన్ లో నడుచు నాయకులు అంటే ఓటు కావాలండి, మళ్ళీ ఎక్కడ ఓటు చీలిపోతుంది భయపడికి భయం వల్ల ఆడ అలా అయ్యాడండి. ఏమి కాదు, ఇదే కదండి వాళ్ళు ఏం చేసినా ముందు కూడా ఏదో చేస్తారో, దాని టాపిక్ డ్రైవర్ చేస్తాక ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అది కామన్, అందులో డౌటే లేదు. అందుకే ఈ పార్టీకి అయిపోయిందండి. ఇక మహా ఉంటే ఓ 42 రోజులు ఉంటారండి, అలా అంతమించి ఏమి ఉండరు అయిపోయిందండి. అందుకే పవన్ కళ్యాణ్ 10 అడుగులు ఒక అడుగు కదండి, 10 అడుగులు వెనక్కి తగ్గి ఆయన 24 సీట్లు తీసుకున్నారని చెప్పి అలా చేస్తారు. కానీ 24 సీట్లు చాలా అడిగి, ఎందుకంటే ఒక్క సీటు చాలా లెక్క అసలు. కానీ 24 సీట్లు తీసుకుని 24 సీట్లు తగ్గితే చాలండి, 24 సీట్లు మనకి
మనం ఆలోచించడం ఒక్కలేదంటే ఇప్పుడు జనసైనికులు కూడా చెప్తున్నాను నేను తెలియజేసాం, జనసైనికులు ఓ గొంతులేస్తాం మాకు 24 సీట్లు అండి అని చెప్పి అడవాడు చెప్తారంటే ముందు నగ్గించుకోండి 24 సీట్లు మేము మన మన పౌరుషం ఏంటో ఉంచండి అక్కడ 20 సీట్లు నగ్గించుకోండి చాలు, దాంట్లో కూడా మనకు పవర్ ఉంది ఏంటంటే అది చేసుకోకుండా ఏదో అడవాడు చేస్తారంటే ఇది కూడా వాళ్ళు రెచ్చగొడతారండి అది.